హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉదయ్ ఎడిటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకోసం అయితే బర్త్డే వీడియో టైంకి అయితే తీసుకొచ్చాను. చూడడానికి అయితే చాలా చాలా ఎక్సలెంట్గా అయితే వస్తూ ఉంటుంది. బాలకృష్ణ సార్ బర్త్డే మనకి అయితే వస్తుంది కదా, దానికోసం అయితే మంచి స్టేటస్ అయితే తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, నేనైతే బాలకృష్ణ సార్ ఇమేజ్ పెట్టి చేసాను. ఒకవేళ మీ బర్త్డే అయితే మీరు మీ ఇమేజ్ పెట్టి చేసుకోవచ్చు, లేకపోతే వేరే వాళ్ళ ఇమేజ్ పెట్టి కూడా చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ అయితే ఉంటూ ఉంటుంది. చూడడానికి అయితే చాలా చాలా ఎక్సలెంట్గా అయితే వస్తూ ఉంటుంది. మంచి సినిమాటిక్ లుక్ అయితే వస్తూ ఉంటుంది. మనకి ఈ విధంగా మూవ్ అవుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారంటే వీడియో ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేస్తే మీకోసం అయితే మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తూ ఉంటాను. ఇప్పుడు ఒకసారి అయితే మన చిన్న డెమో చూద్దాం. సారీ ఫ్రెండ్స్, నేను డెమోలు అయితే ఫుల్ సాంగ్ అయితే ప్లే చేయలేకపోతున్నాను, ఎందుకంటే నా కాపీ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. మీరు ఫుల్ సాంగ్ చూడాలనుకుంటే కింద ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడతాను, మీరు ఎక్కువ ఫుల్ సాంగ్ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనం లేచకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారంటే కైనమాస్టర్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అయితే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అయితే కనపడుతుంది కదా ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ చేసుకోండి. మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయితే ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెట్టింగ్ సింబల్ అయితే కనపడుతుంది కదా, దాని మీద ట్యాప్ చేసి లాస్ట్లోకి రండి ఎడిటింగ్ అని చెప్పేసి ఆప్షన్ అయితే వస్తూ ఉంటుంది. దీనిలో ఫస్ట్ ఆప్షన్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని అయితే 3 అన్న పెట్టేసుకోండి, లేకపోతే 3.5 అన్న పెట్టేసుకోవచ్చు. మనకైతే వీడియో ఇమేజ్ అయితే ఉంటుంది కదా, దాని లెంత్ అయితే మనకైతే ఆ విధంగా మనమైతే అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. ఒకవేళ మీ బర్త్డే అయితే మీ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఒకవేళ నేనైతే ఈ ఫొటోస్ అయితే యాడ్ చేసి పెడుతున్నాను. మీరు ఏం చేస్తున్నారు, క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళేసి మీరైతే ఫోటో అయితే కరెక్ట్గా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మీకు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా మీరైతే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఈక్వల్ సింబల్ అయితే క్లిక్ చేసుకోండి. మనం ఈక్వల్ సింబల్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనకైతే ఇమేజ్ అయితే ఎటు మోదు, లేకపోతే మూవ్ అవుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసిన ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఏం చేస్తారంటే అన్ని ఇమేజ్ కూడా సేమ్ ప్రాసెస్ అయితే మీరైతే కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఈ విధంగా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడ లావు ఒక సింబల్ కనబడుతుంది కదా, బటన్ సింబల్లో, దాని మీద ట్యాప్ చేసుకుంది. మనకి ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతూ ఉంటాయి. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ గెట్ మోర్ అని చెప్పేసి ఆప్షన్ అయితే కనబడుతుంది కదా, దాంట్లోకి వెళ్ళండి. దాంట్లోకి వెళ్ళేసి మీరు ఒక చిన్న ఎఫెక్ట్ అయితే మీకు చూపిస్తాను, ఆ ఎఫెక్ట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ కనబడుతుంది కదా లాస్ట్ ఎఫెక్ట్, దాని అయితే మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ థర్డ్ ఆప్షన్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని అయితే మీరైతే పెట్టేసుకోండి. అలాగే సెకండ్ ఉంది కదా సేమ్, అలాగే మొత్తానికి అయితే మీరైతే థర్డ్ ఫోర్త్ ఒకటే పెట్టేసుకోండి. ఎందుకంటే అవి కూడా చూడడానికి చాలా చాలా లుకింగ్ అయితే వస్తుంటాయి. ఫస్ట్ రెండు అనేది అంత లుకింగ్ అయితే ఉండవు, మనకైతే అంత ఏమనిపించవు. కాబట్టి థర్డ్ ఫోర్త్ అయితే అన్నిటికైతే మీరైతే ఈ విధంగా మీరైతే డౌన్లోడ్ చేసుకొని పెట్టేసుకోవాలి. మీరు ఒకవేళ థర్డ్ ఫోర్త్ పెట్టుకున్నా పర్లేదు. ఫ్రెండ్స్, మీరు ఇంకా వీడియో లైక్ చేయవచ్చు, వీడియో అయితే లైక్ చేసినప్పుడు నాకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ మీరు ఏం చేస్తారంటే టైం ఏమైనా తక్కువ అయితే కావాలనుకుంటే ఏం చేస్తారంటే ఇక్కడ టైం ఆప్షన్ అయితే వస్తుంది. మీరు టైం ఆప్షన్ కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పెట్టేసిన తర్వాత విగ్నేట్ బోర్డు ఒకవేళ ఆన్ చేసుకుంటే ఆన్ చేసుకోండి, లేకపోతే లేదు. రెగ్నేట్ బోర్డు ఆన్ చేసుకుంటే మనకైతే సినిమాటిక్ లుక్ అయితే వస్తూ ఉంటుంది, మనకైతే బ్లర్ ఎఫెక్ట్ లాగా అయితే వస్తూ ఉంటుంది. వీడియో చాలా చాలా లుకింగ్ అయితే వస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, నేనైతే నా లాస్ట్ వీడియోలో ఒక మంచి న్యూ లుకింగ్ ఎడిటింగ్ చేశాను. ఆ వీడియో మీరు మిస్ అయ్యింటే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మనం అక్కడ నుంచి అయితే ఆ వీడియో కూడా చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనకైతే వీడియో అయితే వస్తూ ఉంటుంది. ఒకసారి ప్లే చూద్దాం. మనకి ఎఫెక్ట్ అనేది మనకైతే ఈ విధంగా మూవ్ అవుతూ ఉంటుంది, బ్యాక్ మూవ్ అవుతూ ఉంటుంది. మనకైతే చూడడానికి చాలా చాలా లుకింగ్ అయితే వస్తూ ఉంటుంది. ఈ విధంగా ఇదైతే మనం క్రియేట్ చేసుకుంటే ఏం చేస్తారంటే లేయర్లోకి వెళ్ళేసి మిడిల్లోకి వెళ్ళేసి ఏం చేస్తారంటే ఒక చిన్న ఎఫెక్ట్ అయితే మీకైతే కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, మనకి ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. దీనికి సాంగ్ కూడా ఆటోమేటిక్గా యాడ్ చేసి ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు సాంగ్ మ్యూట్ పెట్టేసుకోవాలనుకుంటే సింపుల్గా ఇక్కడ వాల్యూమ్ ఆప్షన్ కనుక కనబడుతుంది కదా, ఈ విధంగా మ్యూట్లు అయితే పెట్టేసుకోవచ్చు. మీకేమో నెక్స్ట్ టైం అని ఉంటే సింపుల్గా అయితే ఏం చేస్తారంటే ఈ విధంగా రిమూవ్ చేసుకోండి. ముందైతే మనం ఏం చేద్దామంటే మనకైతే ఈ విధంగా 10 నుంచి అయితే వస్తూ ఉంటే ఒకవేళ మీరు 3 నెంబర్ నుంచి పెట్టేసుకోవాలనుకుంటే కరెక్ట్గా 3-4 నెంబర్ నుంచి అయితే పెట్టేసుకోవచ్చు. నేనైతే 3 నెంబర్ నుంచి అయితే పెడుతున్నాను. మీరు ఈ విధంగా పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ కొంచెం ఏమి ఉందా, దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ ఫుల్ స్క్రీన్లో అయితే మీరు అయితే పెట్టేసుకోండి. మనకైతే ఫుల్ స్క్రీన్లో అయితే మూవ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఫుల్ స్క్రీన్లో వచ్చేసింది కదా, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కొంచెం అయితే ఇక్కడ క్రోమకి అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ క్రోమకి ఇక్కడ ఎనేబుల్ అని చెప్పేసి ఒక బటన్ అయితే ఉంది కదా, దాన్ని ఆన్ చేసుకోండి. ఇక్కడ కీ కలర్ ఉంది కదా, అదైతే మీరు అయితే గ్రీన్ కలర్ పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకుంటే మనకైతే మొత్తం పోతూ ఉంటుంది. మనకి గ్రీన్ కలర్ కనబడుతుంది కదా, అది మొత్తం అయితే పోతూ ఉంటుంది. మనకైతే ఓన్లీ ఇమేజ్ ఒకటి కనపడుతూ ఉంటుంది. ఈ ఇమేజ్ని మొత్తం డ్రాక్ చేసుకుంటే మనకైతే లాస్ట్లో కనపడుతుంది కదా, ఈ విధంగా మనకైతే ఇమేజ్ అయితే వస్తూ ఉంటుంది. మనం ఏం చేద్దామంటే ఇప్పుడైతే దీనికైతే మ్యూట్లో పెట్టుకున్నాం కదా, ఒక చిన్న టెంప్లెట్ అయితే యాడ్ చేద్దాం. టెంప్లెట్ యాడ్ చేసి సాంగ్ యాడ్ చేసి మీకైతే చూపిస్తాను. అప్పుడైతే మనకైతే ఫుల్ వీడియో అయితే కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా కొంచెం పక్క జరపండి, పక్క జరిపేసి ఏం చేస్తారంటే ఫుల్ స్క్రీన్లో పెట్టేసుకోండి. ఈ విధంగా ఫుల్ స్క్రీన్లో పెట్టేసుకుంటే మనకైతే మెరుపులు మెరుపులాగా అయితే వస్తూ ఉంటాయి. నేను ఏం చేస్తారంటే మనకు వీడియో ఎంతైతే లెంత్ ఉందో అంత లెంత్ వరకు అయితే డక్ చేసుకుంటూ ఉంటుంది. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను మీకు ఏ విధంగా ఉందో. మనకైతే చూడడానికైతే చాలా చాలా లుకింగ్ అయితే వస్తూ ఉంటుంది. మనకి ఈ విధంగా అయితే స్టార్టింగ్లో వస్తూ ఉంటుంది. మనకైతే సాంగ్తో సహా వింటే మనకైతే చాలా చాలా లుకింగ్ అయితే వస్తూ ఉంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఒకసారి అయితే చూడండి, మీకైతే చాలా చాలా బాగా నచ్చుతూ ఉంటుంది. మనకి ఈ విధంగా ఉంది కదా ఫ్రెండ్స్, ఏం చేస్తారంటే మీకు ఇంకొచ్చిన వీడియో కూడా ప్రొవైడ్ చేస్తాను.
అది కూడా మీరు యాక్ట్ చేసుకుని చూస్తే ఇంకా సినిమాటిక్ లుక్ లాగా అయితే వస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఇంకా నా ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా స్క్రీన్లో పెట్టేసుకోండి, సింపుల్గా స్క్రీన్లో పెట్టేసుకొని సాంగ్ ఏమైనా ఉంటే సింపుల్గా ఈ విధంగా మ్యూట్లో పెట్టేసుకొని ఇంటేస్తారంటే కలర్ అడ్జస్ట్మెంట్ అని చెప్పేసి ఒక చిన్న ఆప్షన్ అయితే ఉంటుంది. దాంట్లోకి వెళ్ళేసి ఫుల్గా కలర్ అయితే బ్లర్ అయితే పెట్టేసుకొని కొంచెం ముందుకైతే మూవ్ చేసి మీకు ఏం చేస్తారో ఫుల్గా ఈ విధంగా బ్యాక్ జూమ్ చేసుకోండి. బ్యాక్ జూమ్ చేసుకుంటే మనకైతే ఫుల్ కలర్ లాగా అయితే వస్తూ ఉంటుంది. ఇంకేమైనా కావాలనుకుంటే ఏం చేస్తారో రొటేట్ చేసుకోండి. ఇక రొటేట్ ఆప్షన్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, దీనైతే ఇటు సైడ్ అయితే రొటేట్ చేసుకొని పెట్టేసుకుంటే మనకైతే ఎక్స్ట్రా ఏమైనా ఉంటే సింపుల్గా రిమూవ్ చేసి మనం వీడియో ఏ విధంగా వచ్చిందో మనం అయితే చూద్దాం. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. మొత్తం మనకైతే ఫైర్ ఎఫెక్ట్ లాగా అయితే వస్తూ ఉంటుంది, మంచి ఇంకే విధంగా ఫైర్ ఎఫెక్ట్ లాగా అయితే వస్తూ ఉంటుంది. బ్రెయిన్ చేసినట్టు ఇక్కడ స్క్వేర్ ఆప్షన్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ చేసుకుని చూస్తూ ఉంటే మనకి ఏమవుతుందంటే మనకి వాట్సాప్లో స్టేటస్ అయితే ఎంతైతే సైజ్ అయితే ఉంటుందో ఎంతైతే లెంత్ ఉందో అంత లెంత్లో వస్తూ ఉంటుంది. ఈ విధంగా మనం అయితే స్టేటస్ అయితే క్రియేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం సాంగ్ యాడ్ చేసి చూద్దాం ఏ విధంగా వస్తుందో. ఇక్కడ మ్యూజిక్ అని చెప్పి సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మ్యూజిక్లోకి వెళ్ళేసి ఏం చేస్తారంటే ఇక్కడ ఫోల్డర్స్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ మీ ఏదైతే ఫోల్డర్స్లో అయితే ఉందో అక్కడ నుంచి అయితే మీరు అయితే సాంగ్ అయితే యాడ్ చేసుకోవాలి. మీకు సాంగ్ కూడా ప్లే చేసి చూపిస్తాను. ఏం చేస్తారంటే ఎక్స్ట్రా ఏమైనా ఉంటే సింపుల్గా దాని మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కత్తి ఆప్షన్ అయితే వస్తూ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసుకోండి. సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకైతే మొత్తం సాంగ్ ట్రిమ్ అయిపోతూ ఉంటుంది. సాంగ్ మ్యూట్లో పెట్టి చూపిస్తాను, ఎందుకంటే సాంగ్ ఆడ్ చేస్తే నాకైతే కాపీరైట్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి కాబట్టి నేను సాంగ్ అయితే మ్యూట్లో పెడుతున్నాను. ఈ విధంగా వీడియో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ షేర్ ఆప్షన్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్ ఆప్షన్ అయితే వస్తూ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసుకుంటే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయిపోతూ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.